ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ పూర్తయింది. సిబిఐ అధికారులు 7 గంటలకు పైగా కవితను విచారించారు. బంజారాహిల్స్లోని ఆమె ఇంట్లోనే సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఉదయం 11 గంటలకు ఆమె ఇంట్లోకి వెళ్లిన సిబిఐ బృందం ఏకధాటిగా 7 గంటలకు పైగా విచారించారు. మొత్తం 2 వాహనాల్లో 6 సిబిఐ అధికారులు కవిత ఇంటికి వచ్చారు. ఈ బృందంలో ఒక మహిళా సిబిఐ అధికారి కూడా ఉన్నారు. స్టేట్మెంట్ రికార్డు అనంతరం సిబిఐ అధికారులు సాయంత్రం కవిత ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సాక్షిగా కవిత నుంచి సిబిఐ అధికారులు పలు కీలక వివరాలు సేకరించారు. కవిత అడ్వకేట్ సమక్షంలో ఆమె స్టేట్మెంట్ను నమోదు చేశారు. మనీష్ సిసోడియా పాత్రతో పాటు పలు అంశాలపై సిబిఐ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తుంది. సిబిఐ డిఐజి రాఘవేంద్ర నేతృత్వంలో విచారణ జరిగింది. విచారణ అనంతరం కవిత ప్రగతి భవన్కు బయలుదేరినట్లు సమాచారం. ఎమ్మెల్సీ కవిత నుంచి వివరాలు సేకరించామని, ప్రస్తుతానికి కవిత విచారణ ముగిసినట్లేనని సిబిఐ అధికారులు తెలిపారు. ఎప్పటికైనా అవసరమైన సమాచారాన్ని సేకరించామని, భవిష్యత్తులో అవసరమైన మళ్లీ నోటీస్ ఇస్తామని తెలిపారు. అవసరమైతే మరోసారి విచారణ తీసుకుంటామని సిబిఐ అధికారులు తెలిపారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత నివాసం వద్దకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో అక్కడికి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. కుట్రపూరితంగానే కవితపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్రేనని, తమను ఎదుర్కోలేక ఇలా సిబిఐ ఈడీ పేరుతో బెదిరించాలని చూస్తున్నారంటూ, ఇలాంటి బెదిరింపులకు తాము భయపడమని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉష అందిస్తారు. ఉష, రాజేంద్ర, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కలకొంట కవితను ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7:30 దాకా సుమారు 7:30 గంటల పాటు కవితను విచారించారు సిబిఐ అధికారులు. విచారణలో భాగంగా పలు కీలకమైన అంశాలను వారు సేకరించినట్లుగా చెప్పారు. ప్రస్తుతం చూస్తున్నట్టయితే కవిత లీగల్ కౌన్సిల్ తో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కవిత విచారణకు సంబంధించి ఎలాంటి అధికార ప్రకటన కూడా సిబిఐ అధికారులు చేయకుండానే ఆమె నివాసం నుంచి తరలి వెళ్లారు. ప్రస్తుతం ఇంటికి ఇప్పటికే భారీగా కార్యకర్తలు చేరుకోవడంతో తాను ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా లేదు. వెంటనే తను ప్రగతి భవన్ కూడా వెళ్లే అవకాశం ఉంది. లీగల్ అడ్వైజరీస్ ఎవరైతే ఉన్నారో వారిని సంప్రదించాక మీడియాని అడ్రస్ చేస్తూ కూడా తాను మాట్లాడే అవకాశం ఉంటుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అమిత్ అరోరాతో చేసినటువంటి సంభాషణకు సంబంధించి, అలాగే ఇక్కడ సౌత్ సైడ్ ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించి ఇంటరాగేషన్ మొత్తం కూడా ఇప్పుడు కొనసాగినట్టు తెలుస్తోంది. సౌత్ గ్రూప్ తో పాటు 100 కోట్ల లావాదేవీలు, లాబింగ్ కి సంబంధించి ఎలాంటి అవకతవకలు జరిగాయన్న కోణంలోనే సిబిఐ అధికారులు కవిత యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పత్రాలను, అలాగే డాక్యుమెంట్స్, కొన్ని విలువైన డాక్యుమెంట్స్ ను కూడా అడిగి సేకరించినట్లుగానే మనకి ప్రాథమికంగా ఇప్పుడు అందినటువంటి సమాచారం. ప్రస్తుతం చూసుకున్నట్లయితే న్యాయవాది సమక్షంలో కవిత విచారణ మొత్తం కూడా సిబిఐ అలాగే న్యాయవాది సమక్షంలో, అలాగే సిబిఐ తరఫున వచ్చినటువంటి ఒక మహిళా సిబిఐ ఆఫీసర్, అలాగే సిబిఐ డిఐజి ఎవరైతే ఉన్నారో రాఘవేంద్ర ఒత్సా, ఈ ఆరుగురు బృందము 2 వెహికల్స్ తో వచ్చి ఈ దర్యాప్తు మొత్తం కూడా కొనసాగించారు. ప్రస్తుతానికి ఈ రోజు చూసుకున్నట్టయితే దర్యాప్తుల భాగంగా కీలక సమాచారాలన్నీ సేకరించినట్టుగానే సిబిఐ అధికారుల నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం. మరింత దర్యాప్తు కోసము మళ్ళీ కూడా కవితను మళ్ళీ సంప్రదించే అవకాశం ఉంటుందని కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం రాజేంద్ర. అయితే ఉషా, దీనికి సంబంధించి అయితే మరో పక్కన ఈరోజు సిబిఐ విచారణ అయిన వెంటనే కవిత ప్రగతి భవన్కు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది.
రాజేంద్ర మీడియాని అడ్రస్ చేస్తుందని ప్రతి ఒక్కరు కూడా ఈ సిబిఐ విచారణకు సంబంధించి ఎలాంటి ఆసక్తికర విషయాలు చెప్తారు కవిత అనేసి ఉత్కంఠక ఎదురు చూశారు. కానీ మీడియాని అడ్రస్ చేయకుండా వెంటనే తను ప్రగతి భవన్ కి వెళ్ళినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ప్రగతి భవన్ లో ఎవరైతే లీగల్ అడ్వైజరీస్ ఎవరైతే ఉన్నారో న్యాయ నిపుణుల సలహా తీసుకొని ఆ తర్వాత ఎలా మాట్లాడాలి అన్న కోణంలోనే తను మీడియాని అడ్రస్ చేసే అవకాశం ఉంటుంది. సిబిఐ దర్యాప్తుకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు సంధించారు అన్న కోణంలో కూడా తాను సిబిఐ దర్యాప్తులో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా కల్వకుంట్ల కవిత సానుకూలంగా స్పందిస్తారా లేదా లేకపోతే దాని సిబిఐ దర్యాప్తు మొత్తం కూడా తనకు వ్యతిరేకంగా ప్రతికూలంగా జరిగిందా అన్న కోణంలో కూడా తను మీడియాని అడ్రస్ చేయాలంటే ఫస్ట్ న్యాయ నిపుణుల సలహా తీసుకునే తాను మళ్ళీ మీడియాని అడ్రస్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది రాజేంద్ర. ప్రస్తుతం అయితే ఇంటి దగ్గర కూడా భారీ ఎత్తున ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలు గుమికూడారు. మనం సిబిఐ విచారణ సమయంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ వచ్చి చాలా తనకు అనుకూలంగా నినాదాలు చేయడము అప్పటికి పోలీస్ బందోబస్తు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు లోనికి చొరబడి కవితకు అనుకూలంగా ఉండడము దీన్ని కూడా సిబిఐ విచారణలో ఉన్న వ్యక్తిని ఈ విధంగా డిస్టర్బ్ చేయకూడదు అన్న కోణంలోనే పోలీస్ బందోబస్తు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేసి ఎటు రెండు వైపుల దారులు కూడా మళ్లించడం జరిగింది. కార్యకర్తలు ఎవరు కూడా భారీ ఎత్తున నినాదాలు చేయకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టం కూడా చేశారు. సిబిఐ విచారణలో ఎలాంటి ప్రశ్నలు స్పందించారు కవితను అనేది మాత్రం ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠగానే ఉంది. అటు రాజకీయ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అలాగే ప్రతిపక్షానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఈ న్యూస్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారనేసి చెప్పుకోవాలి రాజన్న.